ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చలో భాగంగా కంచె ఐలయ్యకి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద తల్లిని కించపరిచే విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు స్వామీజీ మనస్థాపం చెందారు. స్వామీజీ ఒక ఆవేదన పూర్వకమైన మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కంచె ఐలయ్య వెనకాల ఉన్న శక్తులకు సంబంధించి ఒక కుట్రపూరితమైన వ్యవహారం ఏదో నడుస్తోంది అన్న అనుమానాన్ని వ్యక్తం చేయడమే కాదు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ స్వామీజీ వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సమగ్రమైన విచారణ జరగాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తల్లిని అదేవిధంగా ఒక స్త్రీని గౌరవించని స్థితిలో కంచె ఐలయ్య వ్యాఖ్యలున్నాయని, ఒక ప్రొఫెసర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్వామీజీ. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి మనతో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ వేణుగోపాలచారి గారు మనకు ఫోన్లైన్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం వేణుగోపాలచారి గారు. వేణుగోపాలచారి గారు, కంచె ఐలయ్య వ్యాఖ్యలకు సంబంధించి మొదటి నుంచి ఒక తీవ్ర వివాదాస్పదమైన వైఖరి నడుస్తూ వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో దాన్ని కించపరుస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ, తెలంగాణ రావడాన్ని కించపరుస్తూ మాట్లాడారు. ఆ తర్వాత వస్తే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మొన్నటికి మొన్న బ్రాహ్మణులకు సంబంధించి అనేకమైన పరుష పదజాలంతో కూడిన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కోమట్లను విమర్శించారు. అటు ఏకంగా స్వామీజీని, స్వామీజీ తల్లిని అగౌరవపరుస్తూ మాట్లాడడం జరిగింది. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? దీన్ని అడ్డుకునే అవకాశాలు లేవా? ఎలా అడ్డుకోగలుగుతాం? ఇప్పుడు ఒకటి, సమాజంలో కొందరు పిచ్చల చేత రాయనుకుంటారు. ఎందుకంటే సమాజంలో తన దృష్టి ఆకర్షించుకోవాలి, గురించి చెప్పుకోవాలంటే రెండు విధాలు ఉంటాయి. కాంట్రవర్సరీ ఇష్యూస్ తీసుకొని మరింత కాంట్రవర్సీ చేయడం ఒకటి, లేదా నాన్ కాంట్రవర్సరీ ఇష్యూ తీసుకొని కాంట్రవర్సీ చేయడం ఒకటి. సమాజంలో రెండు ఉంటాయి. అయితే ఈరోజు ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు మేధావులు, మరి ఎవరు మేధావులు కాదన్నారు ఆయన. ఈరోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వరు అన్నట్టు మరి హిందూ సంస్కృతికి అనుసరించి ఈరోజు గురుదేవుడు పరమ పూజనీయుడు. ఈరోజు మరి గురుస్థానంలో ఉండి ఈ రాజ్యాంగం ప్రకారం, అంటే రాజ్యాంగం ప్రకారం ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదు. మన పరిస్థితి ప్రకారంగా రాజ్యాంగం అనుసరించి మన చట్టం లోబడి పరిపాలించుకోవాలి, చట్టం లోపల మాట్లాడుకోవాలి తప్ప ఈ రాజ్యాంగం హక్కు అని చెప్పేసి మరి ఇతర వ్యక్తులను నిందించడము, ఇతర మతాలు నిందించడము ఎవరి మతాలు గొప్పనే కాదనము. ఆయన హిందూ మతాన్ని వదిలేసి త్యజిస్తున్నా అని చెప్పేసి ఈ రోజు ఇంకో అతను మెచ్చుకుంటారు. దాన్ని ఎవరు కాలేదు, ఆయన ఇష్టం. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ బంధం కలగకుండా ఆయన ఏం చేసుకున్నా పర్వాలేదు, కానీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నది. నేను మేధావుని లేకుంటే సంఘంలో నాకు ఒక గుర్తింపు రావాలన్న ఒక ఆలోచనతో మెంటల్లీ పర్వర్టెడ్ కేసు అంటే ఇటువంటి అన్నింటి మెంటల్లీ పర్వర్టెడ్ కేసెస్ లో ఈ నంబర్ వన్ స్థానం అన్నట్టు నాలుగు రకాలు ఉంటాయి దాంట్లో. కనుక మెంటల్లీ పర్వర్టెడ్ కేసులో కూడా వెళ్ళి ఈరోజు మరి గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా అందరు తెలంగాణ కొరకు చేయగొడుతుంటే మరి వీరు మేధావులై ఉండి మరి ప్రాంత మనోభావాలు తెలుసు వ్యక్తిగా. హలో, ఫోన్ లైన్ సిగ్నల్స్ డిస్టర్బెన్స్ గా ఉన్నట్టు ఉంది. ప్రస్తుతం మనకు వేణుగోపాలచారి గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఒక ఒక మూర్ఖుడి వ్యాఖ్యలు అని మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఏదో పబ్లిసిటీ స్టంట్ గానో లేకపోతే మేధావి ముసుగులో ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా చెల్లుతుంది అనే కోణంలో అందరూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక మాటకి మళ్ళీ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా కొన్ని ఇంకొకరి మనోభావాల్ని కించపరిచే విధంగా ఎవరు కూడా వ్యాఖ్యానించకూడదు అంటూ వేణుగోపాలచారి గారు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి మనకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు, నిన్న ఒక ఛానల్లో జరిగిన చర్చలో భాగంగా స్వామీజీ
కులాల మధ్య వైషమ్యాలు అక్కర్లేదు, అన్ని కులాలు సమానంగా చూడాల్సిన అవసరం ఉంది, హిందువులందరూ ఒక్కటిగా ఉండాలి, ఎవరైనా సరే ఏ మతాన్నైనా సరే వారు ఆచరించుకుంటే తప్పేం లేదు, కానీ ఇంకొక మతాన్ని గురించి వ్యతిరేకంగా విమర్శిస్తూ మాట్లాడడం సమంజసం కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కంచైలయ్య గారు అనేక అంశాలు, ముఖ్యంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగానే మీరు ఈ కులాలు వేరు ఆ కులాలు వేరు, అగ్రవర్ణాలు వేరు ఇది వేరు అది వేరు అంటూ మాట్లాడడం జరిగింది. నిన్నటి చర్చలో భాగంగా వ్యక్తిగతంగా స్వామీజీని విమర్శించడం జరిగింది. వ్యక్తిగతంగా స్వామీజీ తల్లిని దూషిస్తూ, ముఖ్యంగా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ, మీ తల్లి ఎక్కడ పుట్టింది, మీ నాన్న ఎక్కడ పుట్టాడు, మీదెక్కడ అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఇది దాని తర్వాత స్వామీజీ, ఎందుకంటే ఇదంతా బ్రీఫ్ చేస్తున్నాను మీకు నిన్న జరిగిన విషయం గురించి, ఈ రోజు ఉదయం స్వామీజీ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో తన ఆవేదనను వెలిబుచ్చారు. ఒక తల్లిని లేదా ఒక స్త్రీని అగౌరవపరిచే విధంగా మాట్లాడే ఈ సమాజంలో ఒకవేళ చర్యలు తీసుకోకపోయినా, ఒకవేళ అటువంటి వ్యక్తుల్ని ఖండించకపోయినా నేనే ఈ సమాజంలో ఉండలేని స్థితి వస్తుంది అంటూ ఆయన ఆవేదన పూర్వకంగా మాట్లాడడం జరిగింది. ఒక సన్యాసి ఆవేదనని ఈ సమాజం ఎందుకు తీసుకోవాల్సి ఉంది, ఒక సన్యాసి ఆవేదన వ్యక్తం చేసే స్థాయికి ఎందుకు వ్యక్తులు ప్రవర్తిస్తున్నారనే ఒక చర్చ నడుస్తోంది, మీ అభిప్రాయం చెప్తారు. ఒక సీనియర్ నాయకులుగా మీరున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మీరు, మీరేం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు మనము దాదాపు 300 సంవత్సరాల క్రితమే మహాకవి వేమన ఒక రెండు చిన్న పద్యాలు చెప్తాడు, కులము గలవారు గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగు వారు పసిడి కలుగు వాని బానిస కొడుకులు విశ్వదాభిరామ ఇంద్రవేమ. అంటే ఈ సమాజాన్ని ఆర్థిక వ్యవస్థ శాసిస్తా ఉంది, కుల వ్యవస్థ కాదు అని చెప్పేసి 300 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అటువంటి సందర్భంలో ఐలయ్య గారు వచ్చేసి ఇప్పుడు కులాన్ని పట్టుకొని ఒక కులాన్ని విమర్శిస్తూ ఇంకొక కులాన్ని విమర్శిస్తూ దాన్ని సమాజాన్ని వచ్చేసి భ్రష్ట పట్టించడం అనేది ఫండమెంటల్ గా ఫస్ట్ తప్పది. ఈ సమాజాన్ని శాసిస్తా ఉండేది. ఈవెన్ భగవద్గీతలోనే కృష్ణ భగవానుడు వచ్చేసి భగవద్గీతలో 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఏముంది, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపిమం విద్య కర్తారమవ్యమం. అంటే గుణము ఆధారంగా వృత్తి, వృత్తి ఆధారంగా కులము. అంటే ఒకే తల్లి గర్భవాసాన 4 కొడుకులు పుడితే వాళ్ళ యొక్క ప్రవృత్తి సత్వ రజో తమో గుణాల సమ్మిళితమే మానవ సమాజము. కాబట్టి సత్వగుణం గలవాడు ఒక బ్రాహ్మణునొచ్చు, రజోగుణం గలవాడు వచ్చేసి చతురునొచ్చు, రజో తమో గుణాలు గలవాడు వచ్చేసి వైశ్యుడనొచ్చు, ఎక్కువ తమో గుణం గలవాడు సూర్యుడనొచ్చు. కాబట్టి ఒకే తల్లి గర్భవాసాన రకరకాల ప్రవృత్తురాలు ఉంటారు అని భగవద్గీతలో చెప్తే దాన్ని కులాన్ని వచ్చేసి ముందు తీసుకొచ్చేసి దీన్ని ఇష్యూ చేసి ఆయనకు ఆ చేతిలో పేనా ఉందని కలం ఉందని ఇది 4 వాక్యాలు రాయగలం నీ పుస్తకాలు రాయగలం ఈ విధంగా సమాజాన్ని భ్రష్ట పట్టిస్తున్నాడు. అంటే ఆయన్ను చట్టపరంగా చర్యలు తీసుకోవాలా, ఆయనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కనుక కరెక్ట్ కాదని అభిప్రాయం. ఆయన గురించి ఎక్కువ ఆయనకు ఆయన కోరుకున్న ఇదే, ఆయన వచ్చేసి ఎంత విమర్శ అయితే అంత ఫేమస్ అయితే అనుకుంటున్నాడు. వచ్చేసి ఆయన వచ్చేసి ఒక మానవ రక ఒక ప్రవృత్తిలో ఒక రకమైనటువంటి ప్రవృత్తి అయింది, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. తులసిరెడ్డి గారు ఒక పాయింట్ చెప్తాను నేను, నిన్న స్వామీజీ మాట్లాడిన దాంట్లో స్వామీజీ చెప్తున్నది ఏంటి అంటే, కంచ ఐలయ్య అనే వ్యక్తి నేను హిందువుని ఎట్లయితా అని పుస్తకం రాశారు, నేను మీరు ఆ పుస్తకం నేను హిందువుని ఎట్లయితా అంటూ ఒక పుస్తకం రచించడం జరిగింది. ఆయన్నే హిందువు కానివాడు హిందూ మతం గురించి హిందూ ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. లేదు నేను ప్రశ్నిస్తాను అన్నారు. ఆ తర్వాత కూడా అనేక అంశాలు క్రిస్టియానిటీకి సంబంధించి, ముఖ్యంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నుంచి మీకు ఫండ్స్ వస్తున్నట్లుగా సోషల్ మీడియాలోనే వెబ్సైట్లలోనే తనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పిన పరిస్థితి, బైబిల్ ఇవ్వండి డబ్బులు ఇవ్వండి మాకు అని దళితులకు ఇవ్వమని చెప్తున్న పరిస్థితి, క్రిస్టియన్ టుడే అని ఒక వెబ్సైట్కి ఇచ్చిన పరిస్థితి, అది కోట్ చేస్తూ మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పారు. అంటే ఒక 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 ధర్మానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇంకో మతం వైపు మార్చే విధంగా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, దీని మీద ఎంక్వైరీ జరగాలి అని చెప్పారు. దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైన విమర్శల్లోకి రావడం కరెక్ట్ అని అడుగుతున్నారు. స్వామీజీ అడిగే పాయింట్ అది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా ఎవరినైనా విమర్శించడం సమంజసమా? వ్యక్తిగత విమర్శ ఏమాత్రం సమంజసం కాదు. ఇది వచ్చేసి ఆయన ఒక పర్వర్టెడ్ సైకాలజీ, ఆయన గురించి ఎక్కువ చర్చించుకోవడం అనవసరం అని నా అభిప్రాయం. అది వ్యక్తిగత విమర్శలు మంచిది కాదు, ఎవరు చేసినా మంచిది కాదు, అది ఐలయ్య గారు చేసినా ఇంకోరు చేసినా మంచిది కాదు. ఆయన ఒక పర్వర్టెడ్
మేధావి కాబట్టి ఆయన గురించి ఊరికి ఎక్కువ డిస్కషన్ చేసి ఆయనకు పాపులారిటీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. అది ఒక పర్వర్టెడ్ మెంటాలిటీతో చేస్తున్న వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది తులసిరెడ్డి గారి అభిప్రాయంగా కనబడుతోంది. కంచె ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దళిత బహుజనుల ప్రతినిధిగా తనకు తాను ప్రకటించుకున్నారు, కానీ దళిత బహుజనులు అందరూ హిందూ సమాజంలోని అన్ని కులాలు సమానంగా జీవిస్తున్నాయి, సుహృద్భావ వాతావరణంలో జీవిస్తున్నాయి, అటువంటి పరిస్థితుల్లో ఒక చిచ్చు పెట్టే విధంగా కంచె ఐలయ్య వ్యాఖ్యానిస్తున్నారంటూ మూకుమ్మడిగా అన్ని కుల సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఉదయం స్వామి పరిపూర్ణానంద మీడియా సమావేశంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. కంచె ఐలయ్య అనే వ్యక్తి నిస్సిగ్గుగా లక్ష కోట్లిస్తే బైబిల్ని తీసుకుని ప్రచారం చేస్తారని అన్నారని పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద అన్నారు. అంతేకాదు షెఫర్డ్ ఐలయ్య వ్యాఖ్యలు దేశ భద్రతకు పెను ప్రమాదమని చెప్పారు. చర్చల్లో కంచె ఐలయ్య అనేటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా లక్ష కోట్లు ఇస్తే బైబిల్ని తీసుకుంటా, నేను బైబిల్ ప్రచారం చేస్తా, జీసస్ని తీసుకొచ్చి ఇక్కడ అందరికీ అంటగడతాను అని నేను చెప్పా, నేను అది చెప్పడంలో తప్పేంటి అని ఆయన మాట్లాడిన తీరు దేశ భద్రతకి ఎలాంటి ఒక పెద్ద పెను ప్రమాదం తెచ్చిపెడుతుందో చూడండి. ఈయన లక్ష కోట్లకి ధర్మాన్ని తాకట్టు పెట్టలే, ఈ దేశ రహస్యాలను కూడా తాకట్టు పెట్టుంటాడు. కాబట్టి ఈయన మీద జాకీర్ నాయక్ కంటే కూడా చాలా కఠినమైనటువంటి విచారణ జరపాలి. ఒక ఐలయ్య లక్ష కోట్లకి మన్నుతున్నాడు అని అంటే ఇలాంటి ఐలయ్యలు ఇలాంటి కంచెలు ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఇక దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్ని కంచెలు ఉన్నాయి, ఒక్కసారి అవన్నీ బయటికి తీస్తే ఎన్ని లక్షల కోట్లకి వీళ్ళు మన్ని అమ్ముడుపోయి ఈ దేశాన్ని తాకట్టు పెట్టారా? అసలు ఏ ఏ దేశాలకి వీళ్ళు ఏవేవి రహస్యాలు అంటగడుతున్నారు, బయటికి వెళ్ళి చెప్తున్నారు, ఈ ధర్మం మీద దాడులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి అని అంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా వీళ్ళ మీద పారదర్శకమైనటువంటి విచారణ ప్రకటింప చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ దేశంలో బ్రతికే ఒక పౌరుడిగా, ఈ దేశం పట్ల భక్తి ఉన్న ఒక వ్యక్తిగా, ఇది నేను ఆరోపించట్లేదు, ఆయనే అంగీకరించినటువంటి సత్యం ఇది. ఇప్పటికీ యూట్యూబుల్లో ఉన్నాయి, నిన్న కోట్ల మంది చూశారు. ఆ యాంకర్ కూడా విస్తుపోయి ఆయన ఆశ్చర్యపడిపోయి అసలు ఇది చేయడం నీకు తప్పు అనిపించట్లేదా అంటే నాకేం తప్పు కాదు, లక్ష కోట్లు ఇస్తే నేను ఏమైనా చేస్తానంటున్నాడంటే ఎంత ప్రమాదంలో ఉంది ఈ దేశం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఎంతమంది దళితులు రాబోతున్నారో, ఎంతమంది బీసీలు బయటికి రాబోతున్నారో, నీ వల్ల ఎంతమంది బాధపడ్డారో, అన్ని కులాలు ఈరోజు బయటకు వస్తాయి చూడు. నువ్వు హిందూ సమాజాన్ని విడగొడుతున్నావు కదా కులాల ప్రాతిపదికన, ఈరోజు అన్ని కులాలు ఒకటవ్వబోతున్నాయి. ఎందుకు తెలుసా? నువ్వు ఒక తల్లిని విమర్శించావు, గుర్తుపెట్టుకో. ఈ భారతదేశం దేనైనా ఉపేక్షిస్తుంది, మాతృదేవోభవాన్ని తల్లిని మాత్రమే అని అంటే నీకు నీ మీద నిర్భయ చట్టం పెట్టాలయ్యా, నీ మీద పోటా చట్టం పెట్టాలి. దేశ భద్రతని నువ్వు తాకట్టు పెట్టావని, మత కల్లోలాలు లేపుతున్నావని చెప్పి నీ మీద లా అండ్ ఆర్డర్ వైలెన్స్ కేసు పెట్టాలి నీ మీద. కాబట్టి నవరాత్రులు అమ్మవారిని ఆరాధిస్తున్న వ్యక్తిని, మా అమ్మ అంటే నాకు ఇప్పటికీ ఒక స్ఫూర్తి, నాకు మామూలు తల్లిలాగా, మిగతా వాళ్ళ తల్లిలా కాదు, ఆవిడకి రెండు కళ్ళు లేవు. ఆవిడ అంటుంది, నువ్వు ఎక్కడ మంచి చేస్తున్నా నా చెవులకు వినిపిస్తుందిరా, అదే నా కొడుకు అనుకుంటాను అంటుంది. కాబట్టి అలాంటి తల్లి కడుపును పుట్టా నేను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అని రాముడు అన్నాడు. అలాంటి నా తల్లిని విమర్శించావు, ఈ భారతదేశాన్ని విమర్శించావు, నా ధర్మం మీద నువ్వు పిచ్చి కూతలు కూస్తున్నావు, కులాల మీద పుస్తకాలు రాస్తావు,
2017లో బతుకుతూ అసలు నువ్వు ఏంటి నీతి మాలినటువంటి పనులన్నీ చేస్తున్నావు, ఈరోజు నువ్వు చేసిన పనికి నిజంగా మంచిగా బ్రతికే క్రైస్తవులు నాకు తెలుసు, స్వచ్ఛంగా క్రైస్తవులుగా బ్రతుకుతూ ఎవరిని గాయపరచకుండా వాళ్ళు బైబిల్ నమ్మిన సిద్ధాంతాన్ని పాటించుకుంటూ నన్ను కూడా గౌరవించే ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు నాకు తెలిసి, వాళ్ళందరూ తల దించుకుంటున్నారు నువ్వు చేసిన పనికి. నువ్వు క్రైస్తవ ముసుగులో ఎంత దౌర్భాగ్యం చేసావో వాళ్ళందరూ తల దించుకుంటున్నారు, వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఎంతోమంది మహమ్మదీయులు ఉన్నారు ఖురాన్ని రోజు చెప్పుకుంటూ మా దేవుణ్ణి మేము నమ్ముకున్నామని ఇతరులను కూడా గౌరవించేటువంటి వాళ్ళు, నా మిత్రులే ఉన్నారు నాతో చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు బయటికి రాబోతారు. ఇప్పుడు సమాజం మొత్తం ఏకం కాబోతుంది. కంచె ఐలయ్య, ఎదుర్కో నువ్వు ఇంకా సమాజాన్ని. సమాజం మీద నువ్వు దాడులు చేస్తావు. సమాజం అంటే నీకు విలువ లేదు, తల్లులంటే గౌరవం లేదు, ధర్మం అంటే నీకు వెంట్రుక ముక్కతో సమానం. ఈ దేశం అంటే నువ్వు దీన్ని నాశనం చేసి మళ్ళీ తీసుకెళ్లి బ్రిటిషర్ల చేతుల్లో పెట్టడానికి నువ్వు మంతనాలు జరుపుతున్నావు. నీ వికీపీడియా, నీ సోషల్ మీడియా మొత్తం తీస్తే నీ ఐడియా ఏంటో బయటపడుతుంది. నీ మీడియాని ముట్టుకుంటే నీ ఐడియా అంతా బయటకు వస్తుంది. కాబట్టి కంచెలయ్య, ఇలాంటి కంచెలు చాలా ఉన్నాయి, ఇలాంటి కలుపు మొక్కలు చాలా ఉన్నాయి. నేను కోరుకునేది ఏంటంటే, ఈ దేశంలో ఒక హిందువుగా నాకు ధర్మం నేర్పింది నీ ధర్మాన్ని ఆచరించు, ఇతరుల విశ్వాసాన్ని గాయపరచుకో అని నేర్పింది. నేను అలాగనే బ్రతుకుతున్నా, నేను అలాగనే ఉంటాను. నేను నిన్న మొన్న కూడా మాట్లాడాను, ఒకవేళ నన్ను జెరూసలేంకి పిలిస్తే నేను వెళ్తాను, అక్కడికి వెళ్ళి నా మతం చెప్పుకోను, నా హిందుత్వం చెప్పుకోను, నేను రాముణ్ణి చెప్పను, అక్కడ వాళ్ళు ఆచరించే విశ్వాసాలని చూసి గౌరవించి వస్తాను. సభాష్, నువ్వు నీకు నచ్చింది ఒకదాన్ని నువ్వు దేవుడు అనుకుని నమ్మి నువ్వు ఆచరిస్తున్నావు మంచిదయ్యా అని అనుకుని వస్తాను. నన్ను మక్కాకు కనుక ఆహ్వానిస్తే నిండు హృదయంతో నేను వెళతాను. మహమ్మదీయులు ఎంత కఠినంగా ఎంత శ్రద్ధతో ప్రార్థన చేస్తారో దాన్ని గౌరవించి వస్తానే, కానీ అక్కడికి వెళ్ళి నేను గోవింద అని అరిచి భారత్మాతకి జై అని అరిచి చేయను నేను. అలాగే భారతదేశంలో మీరు కూడా మమ్మల్ని గౌరవించండి. మా స్థానాన్ని మా మూలాల మీద దెబ్బకొట్టాలని చూడకండి. మా మూలాల మీద చేయి వేస్తే మీకు మూలాలు కదిలిపోతాయి. మా మీద కనుక మీరు కన్నేస్తే, ఒక్కసారి హిందూ సమాజం కన్నెర్ర చేస్తే మీరు తట్టుకోలేరు. కాబట్టి దయచేసి ఇటువంటి పనులు మిగతా వారు ఎవరూ చెయ్యరని, భవిష్యత్తులో అటువంటివి జరపకుండా ఉండాలని నేను ఒక పెద్ద ప్రతిజ్ఞ, ఒక నియమం, ఒక ప్రకటన చేయబోతున్నాను. అది నేను ఆత్మీయులతో, నాకు ఆంతరంగికమైన వాళ్ళతో, సన్నిహితులతో, నా మిత్రులతో, నా ఆప్తులతో, నా హితులతో, నాకు సహకరించే వాళ్లతో అందరితో మాట్లాడి త్వరలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కన్ను తెరిచే విధంగా కోట్లాది మంది అర్థం చేసుకునే విధంగా నేను ఒక ప్రకటన చేయబోతున్నాను. దాని పట్ల ఖచ్చితంగా నేను ప్రకటన చేస్తాను. మీడియాకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ కంచె ఐలయ్య లాంటి కలుపు మొక్కల్ని ఏ మీడియా ఇంకా ప్రోత్సహించొద్దు. ఒకవేళ వాళ్ళని మనం కూర్చోబెడితే మీడియాలో, మనల్ని సమాజం రకరకాలుగా చూస్తుంది. ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించకండి. నాకు భాగ్యలక్ష్మి ఒక తల్లి, వకులామాత ఒక తల్లి, భారతమాత ఒక తల్లి, నా హిందుత్వం నాకు ఒక తల్లి, నా కన్న తల్లి నాకు ఒక తల్లి, గోవు నాకు ఒక తల్లి, వీళ్ళందరినీ తల్లులుగానే చూస్తాను. నేను ఆ తల్లులకి ఎలాగ నేను నా రుణం తీర్చుకుంటున్నానో కృతజ్ఞతని, నా కన్న తల్లి పట్ల కూడా నేను ఎలా తీర్చుకుంటానో మీ అందరికీ చూపిస్తాను. కాబట్టి నాకు ఈ సమాజం వెన్నుదన్నుగా నాకు తోడుగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ నా ఆవేదనని అర్థం చేసుకుని స్పందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ప్రస్తుతం స్వామీజీపై, స్వామీజీ తల్లిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంచె ఐలయ్యకు నిరసనగా దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ముక్తకంఠంతో ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. మెహదీపట్నం ఎన్టీఆర్ చౌరస్తాలో ఆర్య వైశ్యులు నిరసనకు దిగారు. కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి భారత్ టుడే. క్రైస్తవ మత సంస్థల నుంచి డబ్బులు తీసుకోవడం తప్పేం కాదంటూ చాలా బహిరంగంగా ప్రకటించిన కంచె ఐలయ్య అనుచిత వ్యాఖ్యలకు, అదేవిధంగా హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా తాను వ్యాఖ్యలు చేస్తున్నారని, అందులోనూ స్వామి పరిపూర్ణానంద తల్లి గారిని అవమానిస్తూ అగౌరవపరుస్తూ అనుచితమైన వ్యాఖ్యలు చేశారంటూ హిందూ సమాజం మొత్తం ఏకతాటిపైకి వస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కంచె ఐలయ్య దిష్టిబొమ్మల్ని దగ్ధం చేస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వరంగల్ లోని పరిస్థితిని మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా కంచె ఐలయ్య రచించిన పుస్తకాన్ని నిరసిస్తూ ఇక్కడైతే ఉదయం నుంచి రాష్ట్ర రోగులు నిర్వహిస్తున్నారు, పలు రకాలుగా దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు, నిరసన తెలుపుతూ ఆయనకు తలకాయ లేని కంచె ఐలయ్య అంటూ తలకాయ లేకుండా ఐలయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, విజువల్స్లో చూసినట్టయితే కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు కంచె ఐలయ్య? నిన్న కూడా జరిగిన పరిస్థితిని చూస్తే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. స్వామీజీతో మాట్లాడిన వ్యాఖ్యలను చూసినా కూడా కంచె ఐలయ్య ఈ విధంగా మాట్లాడడం ఎంతైనా కరెక్ట్ కాదంటూ చాలా మంది హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉంది అంటూ నిరసనలు చేస్తున్నారు. హిందువుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ కంచె ఐలయ్యను తక్షణమే ఉరిదీయాలి. ఈయన మీద తక్షణమే పీడి యాక్ట్ పెట్టాలి. తక్షణమే ఈయన సోషల్ బైకాట్ చేయాలని చెప్పేసి మా హిందూ మానవభావాల మీద కొట్టినటువంటి ఈ కంచె ఐలయ్యకు ఇవాళ దిష్టి బొమ్మ మేము దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది. మరియు అలాగే ఈ స్వామి పరిపూర్ణానంద గారు ఒక దేశం గురించి, ఒక రాష్ట్రం గురించి, ఒక హిందుత్వం గురించి బ్రహ్మాండంగా ఆయన జీవితాన్ని, ఆయన యొక్క జాతిని, ఆయన యొక్క టైంను మొత్తం ధారపోసి ప్రజలకు ధార్మికంగా శాంతి సమానత్వం పంచుతా ఉన్న ఈయనను హిందూ మానవాల మీద దెబ్బకొట్టే ఈ కంచె ఐలయ్యను, ఈ యొక్క పరిపూర్ణానంద స్వామి గారిని అనుచితమైన వ్యాఖ్యలు ఇచ్చినందుకు తక్షణమే ఈయన మీద పీడి యాక్ట్ పెట్టాలి, ఈయన ఉరిదీయాలి, ఈయన సోషల్ బైకాట్ చేయాలని చెప్పేసి మా హిందూ జాతి మొత్తం మేము ముక్త కంఠంతో అతని యొక్క కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కంచె ఐలయ్య అంతకుముందు గతంలో ఇలాగే బ్రాహ్మణుల మధ్య, ఇలాగే వైశ్యుల మధ్య, ఇప్పుడు స్వామీజీల పడ్డాడు. ఈయనకు ఎన్ఆర్ఐ ఫండ్స్ భారీ ఎత్తు రావడం వలన ఇలా ఇటు టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, ఇటు బీజేపీ ఇస్తుంది అని చెప్పేసి పార్టీలను కానీ కులాలను మాత్రం అందరినీ ఈయన బదనాం చేసి ఇట్లా నెంబర్ వన్ ప్రతి దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క ఈయనను దేశ బహిష్కరించాలని చెప్పేసి మీ హిందుత్వవాదులు అందరం ఇక్కడ డిమాండ్ చేసుకుంటూ ఆయన దిశ బొమ్మ దగ్గర చేస్తాను. ఏ విధంగా అయితే సమాజంలో ఒక పిచ్చి కుక్క ఒక ప్రజల మీద పడి దాడి చేస్తుందో అదే విధంగా ఈ పిచ్చి కుక్క కంచె ఐలయ్య గారు మన హిందువుల మీద, కులాల మీద, మతాల పేరు మీద చిచ్చు పెట్టి ఒకరొకరు కొట్టుకునే విధంగా తను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. కాబట్టి కంచె ఐలయ్యను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇతను విదేశీ ఎంగిల్ మెతుకులు తినుకుంటూ మన దేశం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి కంచె ఐలయ్యను వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా స్వామి పరిపూర్ణానంద గారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. తనతో బాధించలేని విధంగా తను ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. తను ఏదన్నా ఉంటే కరెక్ట్గా సమాధానం ఇచ్చే విధంగా మాట్లాడాలి.
కాబట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నా. కంచయ్యలయ్య గారు ఒక పిచ్చి పిచ్చి పట్టిన అయ్యలయ్య, ఆయన పుస్తకం రాసిండు, అందుకే ఆయనకి ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి రాతలు పనికిరాని రాతలు రాశాడు. ఆయన కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే పరిస్థితులు ఎవడికాయ నాకు ఇచ్చిండు. ఒక డాక్టరేట్ అంటే ఒక మంచి అందరూ ఆదర్శంగా ఉండాలి, లేకుండా మతాల వారిగా ఉత్పత్తులు ఏందండి, కులాల మధ్యలో కుతాలు ఉత్పత్తులు ఏంది, ముడిసాకులు ఏందండి, పనికిరాని విధవల మాటలు మాట్లాడి జనాలు రెచ్చగొట్టి కులాల మధ్య మన వైశ్యులు కూడా వేరే రకంగా రెచ్చగొట్టారు, బ్రాహ్మణులు రెచ్చగొట్టినారు. మరి ఆయన ఏదో ఆయనట కులాలట చెప్పాడు కులమాట, చేపల మేవుడు చేపలు ఫిషర్మ్యాన్ అట, ఇంగ్లీష్ పదాలు పెట్టుకోవాలంటే తోకలు పెట్టుకోవాలని మాట్లాడుతున్నటువంటి నైతికత ఆయన ఏంటి అసలు? ఆయన అసలు ఏం ఆలోచన ఉన్నది? పనికిరాని పిచ్చి పుస్తకము. అదే రకంగా స్వామీజీ ఒక దేశభక్తి కోసం, నీతి కోసం, న్యాయం కోసం భక్తి భారతితో ఉండే స్వామీజీని కుషంగా చేసే ధోరణిలో మీదే కులము, అమ్మేదే కులం, మీ నానే కులము, నువ్వు ద్రావిడ ఆర్యురా అనే రకంగా అంటావు, నీ ఆర్యు నీ ద్రావిడ అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. అది మరి స్వామీజీ గారు చెప్పారు నేను భారతీయుడు కాదంటే ఆఖరికి నేను భారతీయుడిని ఒప్పుకున్నాడు. మరి ఇటువంటి బుద్ధి తక్కువ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆ పిచ్చి పడే పుస్తకాన్ని ఎందుకు రాసిండు? జనాల మధ్య కులాల మధ్య దేశాన్ని విచ్ఛేదం చేయాలి, కులాల మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు, ఇది చాలా తప్పు. ఆ పుస్తకాన్ని వెంటనే కాల్ చేయాలి. ఆయనని పిచ్చి పడ్డానికి ఖచ్చితంగా కరెంట్ షాక్ ఇప్పియాలని కోరుతా ఉన్నాం. అసలు కంచెలయ్యే ఎవరో చెప్పాలి ముందు. ఇట్లా మాట్లాడితే నేను క్రిస్టియన్గా తీసుకుంటా అంటున్నాడు, చెప్పాడని చెప్తున్నాడు, ఆయన ఎవరో చెప్పాలి. ఆయనకు అసలు ఏ పసలేని వాదన, ఏ యొక్క బహిరంగ చర్చకు పిలిచినా కూడా సూటిగా సమాధానం చెప్పకుండా కాలుకేస్తే మెడకు మెడకేస్తే కాలుకొని ప్రతి చర్చను తప్పుదోవ పట్టిస్తూ యావత్ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ దుష్టశక్తుల అరాచకాలకి తొత్తుగా వివరిస్తున్నందుకు ఆయనను వెంటనే దేశ బహిష్కరించాలి. ఆయనను ఏ మీడియా వాళ్ళు కూడా కనీస మర్యాదలు పాటించాలి. ఒక స్వామీజీని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రుల కులాన్ని ప్రశ్నిస్తే ఆయన ఇంకిత జ్ఞానము ఏందనేది కనీసం అర్థం కావాలి. ఇట్లాంటి సంస్కారహీనుణ్ణి చర్చలకు పిలవడమే పెద్ద అవమానకరం. పరిపూర్ణ స్వామి కాలు గోటికి కూడా పనికిరాడు అంతటి మహానుభావుని పట్టుకొని ఈయన ఇట్లా అవమానించడం, ఆయనను కురుగదీయడం చాలా అవమానం. యావత్ హిందూ సమాజం ఖండిస్తుంది, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్నాం. కంచాయలయ్య గారు క్రైస్తవులకు ఇతర మతస్థులకు ఆరేమన్న ఏజెంటా? ఈ దేశంలో ఉండి భారతదేశం అంతా మేమంతా భారతీయులమని మతాల మధ్య కులాల మధ్య ఏకత్వం సాధించడానికి జాతీయ విధానంతో బతుకుతున్నటువంటి హిందూ సమాజంలో ఉండి కులాల మధ్య చిచ్చులు పెట్టి వైశ్యులు స్మగ్లర్లు అంటే ఒక్కొక్క పల్లెటూరులో పావులాకు అరకు ఉప్పు పప్పు అమ్మి ఆ సేవ చేసేటువంటి కులాన్ని నిందించి బ్రాహ్మణులను నిందించి కులాల మధ్య చిచ్చులు పెట్టి హిందూ సమాజం కలిసి ఉండే విధంగా ఉండేటట్టు చేసేటువంటి ఆచార్యుడు ఇతను ఏ విధంగా ప్రొఫెసర్ అవుతాడని చెప్పి మేము అడుగుతున్నాము. అసలు నువ్వు ప్రపంచ ఏజెంటువా? భారతదేశంలో అల్లర్లు సృష్టించడానికి, భారతదేశంలో హిందువుల మధ్య రకరకాలైనటువంటి తగాదులు సృష్టించడానికి నువ్వు డబ్బులు తీసుకొని ఈ దేశంలో స్పాన్సరింగ్ క్రైస్తవాన్ని ప్రచారం చేయడానికి అనుకుంటున్నా. నువ్వు ఒక గొల్ల కుర్మలో పుట్టి నీ కులంలో ఉన్న వాళ్ళు ఏం చేసుకున్నావు విధానం కూడా నీకు తెలియదు. నువ్వు రాసే బుక్ల పక్కబండి షిఫర్డ్ అని చెప్పుకుంటావు, షిఫర్డ్ అని చెప్పుకుంటున్నావు. గొల్ల కుర్మలు చక్కగా గోవులను జాది దేశానికి సేవ చేయాలనేటువంటి మంచి సంస్కృతితో జీవిస్తున్నటువంటి కులంలో నీచంగా పుట్టినటువంటి దుర్మార్గుని నువ్వు, ఆ కులంలో పుట్టినటువంటి నీచునిగా మేము అభివర్ణిస్తున్నాం. ఒక ధర్మాచార్యుడిని తల్లిదండ్రులు లేని అడిగినటువంటి వారిని నువ్వు ఏ విధంగా నీ తల్లిదండ్రుల గురించి అట్లా అడిగేటటువంటి కుసంస్కారం ఉందా? నీవు నిజంగా నీ తల్లిదండ్రులు ఇచ్చిన మతంలో ఉన్నావా? నువ్వెందుకు కులం మారినావు? వాళ్ళకి ఏజెంట్గా ఎందుకైనా అలాంటి దుస్సంస్కృతి ఉన్నటువంటి వాడు ఆచార్యగా పనిచేయడానికి వీల్లేదు. వెంటనే ఆ యూనివర్సిటీ నుండి అతని ఆచార్యత్వం తొలగించి అతన్ని మత కులాల మధ్య చిచ్చులు పెట్టే ద్రోహిగా భావించి భారత ప్రభుత్వం ఇతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము. పరిపూర్ణేంద్ర స్వామి గారిని అది ఏ మాత్రం అది పద్ధతి కాదు. కంచాయలయ్య నీకు చెప్తున్నాం ఇది 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 మొదటి తప్పు, లాస్ట్ తప్పు కిందనే ఇది మీకు క్షమించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మారాలి. అంత పెద్ద మనిషి ఆ స్వామీజీతో నువ్వు కూర్చున్నావు అంటేనే అది నువ్వు పూర్వకాలం చేసుకున్న పుణ్యం అనుకోవాలి. అలాంటిది అంత పెద్ద మనిషిని అంత స్వామీజీ గారిని ఇష్టం ఉన్నట్టు కులాలు వర్గాలని చెప్పి నువ్వు చేసే పద్ధతి బాగాలేదు. యూనివర్సిటీలో కానీ
మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణము అతన్ని ప్రొఫెసర్ ఉద్యోగం నుండి ఆయన తప్పించాలి. ఆయనకున్నటువంటి కులాల మధ్యలో తీసుకొస్తున్నటువంటి రెచ్చగొడుతున్నటువంటి ఈ విధానాన్ని మార్చాలి. ఇంకెవరు కూడా ఏ ప్రొఫెసర్ కానీ ఇంకెవరు కూడా ఈ విధంగా తయారు కాకుండా మనం ఇతను ఇతని మీద తగిన శిక్ష తగిన చర్య తీసుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము కోరడం జరుగుతుంది. వరంగల్ జిల్లాలో కాదు, ఉమ్మడి జిల్లాలో కూడా చూసినా పలు ఉదయం నుంచి పలు నిరసనలు, రాష్ట్ర రోగులు, దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. కంచె ఐలయ్య మీరు చేసిన వ్యాఖ్యలే కాదు, ఇటు రచించిన పుస్తకాల్లో కూడా హిందూ మానవభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. నిన్నటికి నిన్న చూసినట్టే స్వామి పరమానంద గారు చేసిన హిందూ మానవభావాల గురించి ఆయన మాట్లాడినా కూడా ఆయనతో నువ్వు దేనికి సరిపోవు అంటూ ఇక్కడ వీళ్ళందరూ నిరసనలు తెలిసి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ నందితో వేణుగోపాల్, భారత్టుడే, వరంగల్. అది వరంగల్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామీజీ ఆవేదన చెందకూడదని, స్వామీజీ వెంటే తామంతా ఉంటామంటూ వ్యాఖ్యానం చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ నుంచి అక్కడి ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకినాడ ప్రజలు కూడా స్వామీజీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. వారేం చెప్తారో విందా. కంచెల ఆర్య వైశ్యుల్ని కించపరుస్తూ సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు అని చెప్పేసి ఒక టైటిల్ చెట్టుకుని ఆయన చేతిలో పెన్ ఉంది కదా అని రాసుకుంటూ వెళ్ళిపోతూ మరి ఒక ఆర్యవైశ్యులు ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ కించపరుస్తున్నాడు ఈ రోజున. మరి ఆయనకి ఏ రకమైన హక్కు ఉందని చెప్పేసి ఈ సందర్భం మేము నిలదీస్తున్నాం. సమాజాన్ని దశ నిర్దేశించే విధంగా అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుండాలి ఒక ప్రొఫెసర్ అన్నవాడు. అలాంటిది కులచిచ్చులు పెడుతూ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున అతను చేసే పని చాలా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ఒక మత పిశాచిలాగా. అలాగే అంతేకాకుండా ఒక కులాన్ని రెచ్చగొడుతున్నాడు ఆయన. కంచె ఆలయ్య గారు, ఆయన ప్రొఫెసరా, పామరుడా? ఆయన ఏం చదువుకున్నాడు? అసలు చదువుకున్నాడు మంచి మార్గాల్లో, అందరినీ మంచి మార్గాల్లో తీసుకెళ్ళి అందరికీ కూడా ఉత్పత్తి చేయాల్సినాడు. ఇలాగ మత చిచ్చులు, కులాల మీద కామెంట్స్ ఇవన్నీ చేయడం చాలా పొరపాటు. అది ఆయన్ని వెంటనే తను రాసిన ఈ పుస్తకాన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే దాన్ని విరమించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్య తీసుకుని ఆయన్ని ఇచ్చేయాలని కోరుకుంటున్నాం. అన్ని దేశాలకన్నా మన దేశం ఒక సాంప్రదాయాలు కావండి. ఏ విషయం అండి, ఒక ఉన్నతమైన గుర్తింపు వచ్చిందంటే ఒక భారతదేశానికే ఉంది. ఒక మనది హిందూ భారతదేశం, హిందూ దేశం. అటువంటి దేశంలో పుట్టి ఈ విధంగా హిందువుల మీద దృష్టిపడ్డ ఏమన్నా మీకు న్యాయమా చెప్పలేదు. నాకు ప్రజలంతా కూడా సామరస్యంగా అన్ని మతాలు, అన్ని కులాలు సోదరభావంతో కలిసి ఎంతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్న ఈ సమయంలో ఈ విధంగా శిక్ష లేకపోవడం మీకు ఏమైనా తగునా? అసలు ఏంటి ఉద్దేశం? ఎంతోమంది కష్టపడితే స్వాతంత్రం వచ్చింది. అటువంటి స్వాతంత్రం వచ్చే భారతదేశంలో చీర పొడిగిలా మళ్ళీ మతాల మధ్య, కులాల మధ్య శిక్ష పెట్టడం మీ ఉద్దేశం ఏంటి సార్? మళ్ళీ మనమాట మామూలుగా అడుగుతున్నాను, ఎవరు పంపించేస్తారు మిమ్మల్ని ఈ విధంగా రచ్చగొట్టి వేరే దేశం వాళ్ళు ఎవరైనా మమ్మల్ని ఇండియాని మొక్కలు చేయమని కానీ, ఒక కులాల మీద శిక్ష పెట్టమని కానీ, ఒక మతాల మీద శిక్ష పెట్టగానే మిమ్మల్ని ఎవరైనా పంపించారు సార్? ముందు ముందు దానికి సమాధానం చెప్పండి. అయ్యలే గారు, మీరు ఒక ప్రొఫెసర్, మీకు నేను చెప్పక్కర్లేదు కానీ ఒక పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం అంటారు. సూటిగా ఒకే ఒక ప్రశ్న ఇస్తున్నాను, మీ దృష్టిలో హైందత్వం అనేది మతమా, సమాజమా, దేశీయత? మీ మాటలు బట్టి చూస్తుంటే నాకేమర్థం అవుతుందంటే హైందత్వం అనేది ఒక మతంగా మీరు మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. మీరు చిన్నప్పటి నుంచి చాలామంది గురువుల దగ్గర చదువుకున్నారు, ఆ గురువులందరూ కూడా షెపర్డ్సేనా? ఒక బ్రాహ్మిన్ లేరా మీ గురువులో? ఒక వైశ్యుడు లేరా? ఒక రెడ్డి లేరా? ఒక కాపు లేరా? ఒక కమ్మ లేరా? ఒక బీసీ కులస్తులు లేరా? ఇంతమంది చెప్పిన విద్యని విస్మరించి మీ ఇష్టానికి అనుకూలంగా ఎవరో చెప్తే మీరు ఇలాంటి పుస్తకాలను రాసి మీ తాలూకు ఆలోచనల్ని, మీకు చెప్పిన వాళ్ళ తాలూకు ఆలోచనల్ని ప్రజల మీద రుద్దడం కోసం మీరు చేసే ఈ ప్రయత్నం మాత్రం ఒక స్కాలర్గా ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. వైశ్యాస అంటే ఎవరు? వాసవిదేవి జన్మించిన పిల్లలు. అయినా సరే వాళ్ళని కించిస్తున్నవాడు ఎవడైనా సరే, ఏ కులస్తుడైనా సరే మనకి అన్యుడేవాడు. అటువంటి వాడు భారతీయుడా, క్రిస్టియనా, మహమ్మడీసే, ఇలానే మనకేం అక్కర్లేదు. రాజకీయ నాయకుడు కూడా అక్కర్లేదు. వైశ్యాస అందరూ సంఘటితంగా కలిసి మనల్ని కించపరిచిన వాళ్ళే మనం కూడా దుయ్యబట్టాలి. పత్రికా ముఖం కానీ, కెమెరా ముఖం కానీ, అన్ని విధాలు కూడా. కానీ ఎవరు మనకి సంఘటన రావట్లేదు, అందరూ సంఘటన అవ్వాలి. అయ్యా అన్నామన్న దునిగి పట్టాలి. మేము అగ్నిలోంచి పుట్టిన వాళ్ళం అండి,
మేము అగ్ని పునీతులం, అలాంటి మమ్మల్ని వాడు ఇష్టం వచ్చినట్టు రాశాడు దాంట్లోనే. మనల్నే కాదండి, ఇది ఒక్క వైశ్యుల్నే కాదు దేవతలను కూడా దూషించాడండి. వినాయకుడిని మేమే పూజిస్తామండి, ఇంక ఇతర కులాల వాళ్ళు పూజించరా? ఎక్కడను కుబేరుడు మాకే కావాలా? ఇంకెవరికి అక్కర్లేదా? ఎవరి ఎనపెట్టులోనే ధనం లేదా? మా వైశ్యాస దగ్గరే ధనం ఉందా? వ్యాపారాలు మేము ఒక్కడమే చేస్తున్నావా? ఇంకెవ్వరూ చెయ్యట్లేదా? మేమే కాదు అందరూ వ్యాపారాలు చేస్తున్న అందరూ ఉన్న ఒక కులాన్ని ఎప్పుడు కించపరచకూడదండి. ఆయన ఒక మతాన్ని ఇంత అలా చేయడం చాలా తప్పని, హిందూ మతాన్ని ఎత్తి చూపుతున్నాడండి ఆయన. మేము స్వచ్ఛంగా ఉంటాం, అలాగే ఉన్నాం, అందుకనే మమ్మల్ని అలా రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొట్టి మా వల్ల ఏదైనా తప్పు మత విద్వేషాలు సృష్టించాలని చూస్తున్నాడు అయ్యయ్య. మేము మత విద్వేషాలని కానీ దేన్ని ప్రోత్సహించాం, సహనంతో పోరాడతాం. ఎందుకంటే గాంధీది మా కులం అని ఇప్పుడు మేము చెప్పుకుంటున్నాం, మీ వల్ల చెప్పుకుంటున్నాం, దానికి నేను గర్వపడుతున్నాను. గాంధీది నా కులం అని ఇప్పుడు నువ్వు మాకు చెప్పావు, లేకపోతే ఇప్పుడు దాకా గాంధీ మా కులంలో పుట్టాడని ఎవ్వరికీ తెలీదు, ఇప్పుడు తెలిసింది. దానికి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయిలయ్యని దేశం నుంచి బహిష్కరించాలి, తన రచనా స్వాతంత్రాన్ని పోగొట్టాలి. ఇదే మా నిరాలం. అయిలయ్య డౌన్ డౌన్, 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 అయిలయ్య డౌన్ డౌన్. హిందూ ధర్మం, హిందూ ఒక కాకినాడ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం భారత్ టుడే స్క్రీన్ పైన చూస్తున్నాం, విశాఖలో, అటు ఏలూరులో, నెల్లూరులో, కర్నూలులో నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కంచాయలయ్య దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. కంచాయలయ్య అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఖండించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సీరియస్గా స్పందించాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఉదయం నుంచి కూడా భారత్ టుడేస్ రిపోర్ట్లో మనం ఈ డ్రైవ్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఉదయం స్వామీజీ ప్రెస్ మీట్ నిర్వహించి తన ఆవేదన వ్యక్తం చేసిన దగ్గర నుంచి భారత్ టుడేకి కూడా వేలాదిగా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. స్వామీజీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. స్వామీజీ కుంగిపోవద్దు, స్వామీజీ మీ వెంటే మేమున్నామంటూ జనం చెబుతూ ఉన్న పరిస్థితి. అటు ఫేస్బుక్లో కూడా ఈ లైవ్ కొనసాగుతోంది. ఫేస్బుక్లో కూడా భారత్ టుడే పేజ్కి చాలామంది స్పందిస్తూ ఉన్నారు. ఆ భారత్ టుడే పేజ్లో తమ అభిప్రాయాల్ని కూడా పంచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయిలయ్య అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, ముఖ్యంగా కులాలకు అతీతంగా అందరూ ఒకతాటిపైకి వచ్చి, ముఖ్యంగా అందులోనూ దళిత బహుజన వర్గాలు ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. కంచ అయిలయ్య చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని, వాటిని ఖండించాల్సిందేనంటూ దళిత బహుజన వర్గాలు కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని నిరసన ప్రదర్శనలకు సంబంధించిన విజువల్స్ని కూడా మనం భారత్ టుడే స్క్రీన్ పైన చూడొచ్చు. మెహదీపట్నంలో దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అటు మల్కాజ్గిరిలో స్వామీజీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ మద్దతును ప్రకటించారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. కంచా ఇలయకు సంబంధించిన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అటు వికారాబాద్లో కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగుతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ స్వామీజీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, స్వామీజీకి జై కొడుతూ నినాదాలు చేస్తూ, అటు కంచాయిలయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని హిందూ సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి రావాల్సిన సందర్భం ఇది అని హిందూ సమాజం ఘోషిస్తోంది. నిన్న ఓ టీవీ ఛానల్ చర్చలో భాగంగా కంచా ఇలయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, ముఖ్యంగా హిందూ సమాజంలో కులాలకు అతీతంగా అందరూ బయటకొచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కంచా ఇలయ్య స్వామి పరిపూర్ణానందను, ముఖ్యంగా స్వామి పరిపూర్ణానంద తల్లిని వ్యతిరేకిస్తూ అనుచితమైన వ్యాఖ్యలు అగౌరవపరుస్తూ చేశారంటూ మూకుమ్మడిగా ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విశాఖలోని ఆ పరిస్థితిని, విశాఖలోని నిరసనలకు సంబంధించిన వివరాలని మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. కంచా అయిలయ్య తాజా వ్యాఖ్యలతో విశాఖపట్నం భగ్గుమంటోంది. ఒక విశాఖపట్నం అనేటి
తూర్పు కోస్తా అంతటా కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. హిందువులను విభజించి పాలించు రీతిలో ఒక్కొక్క కులాన్ని తీసుకుంటూ వాళ్ళని తోలనాడుతూ చివరికి మనకు మన మతంతో సంబంధం లేని జైనులను కూడా లాక్కొచ్చి జైనులు కూడా ఈ దేశానికి ఉపయోగపడరు, వాళ్ళ మతం కూడా అనవసరం అంటూ మాట్లాడుతున్న ఐలయ్య మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హిందువులంటే బ్రాహ్మలే అంటూ ఐలయ్య అంటున్నారు. కానీ మరి మిగతా వాళ్ళందరూ ఏమిటి, వాళ్ళు దేవతలను పూజిస్తున్నారు, ఇక్కడ భవానీ మాలలు వేసిన వాళ్ళు అనేక మంది మాతలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి పూజిస్తారు, వెళతారు, నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలు ఉన్నప్పుడు వాటిని దెబ్బతీసే హక్కు మీకు ఎక్కడ ఉంది అన్నది ప్రధానంగా చెప్తున్నారు. భవాని మీరు చెప్పండి, ఓన్లీ బ్రాహ్మలే మాలయ్యాలి, లేదంటే వయసులే వేయాలి, జైనులే వేయాలి, ఇలాంటిది ఏమైనా ఉందా మతంలో? వాళ్ళందరూ వేయాలండి, మేము కాపులు మీ మాలలు వేసాం, అందరూ వేసే హక్కు భగవంతుడు పూజించే హక్కు అందరికీ ఉందండి. మరి ఐలయ్య అనే వ్యక్తి విభజించి పాలించాలి, వీళ్ళలో వీళ్ళు ఈ కులాలన్నీ వేరు, చిన్న కులాలని విభజిస్తున్నారు, దళిత బహుజనులు వేరే ఉన్నారు, వాళ్ళందరూ హిందూ మతంలో ఉండకూడదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మీరు హిందూ మతంలోనే ఉంటారా, లేకపోతే ఆయన మాట్లాడిన వినే అవకాశం ఉంది? అన్ని కులాలు హిందూ మతంలో ఉండాలని ఏం లేదు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎవరి కులం వాళ్ళకు వాళ్ళకి హక్కు వాళ్ళకు ఉంటుంది. అందరూ మాలేసే హక్కు ఉంది, మా అందరం అయ్యప్ప స్వామి మాలి, మళ్ళీ అయ్యప్ప స్వామి బాగా మాలేస్తున్నాం అందరూ. ఆయన అలా మాట్లాడడం అది సబబు కాదు, కాబట్టి ఆయన పెద్ద వయసు కాబట్టి ఆయన తెలుసుకోవాలి. రైట్, మీరు చెప్పండి స్వామి. అమ్మ కృష్ణుడు గోవులు కాస్తే అలాగా బర్రెలు గాయాలి, గేదెలు గాయాలి, గేదెలు గాయని వాళ్ళు యాదవులు ఎలా అవుతారు, ఇది ఏమన్నా అర్థం పడుతుంది? అలా అనడం చాలా తప్పు భవాని, అలా అనకూడదు. మన మతం మన దగ్గర ఉంటుంది, వాళ్ళ మతం వాళ్ళ దగ్గర ఉంటుంది, అలా మాట్లాడకూడదు. అది ఆయన నేను హిందువును కాదని ఓ పక్కన చెప్తున్నాడు, మళ్ళీ హిందువుల మీద దాడికి వస్తున్నాడు, దీన్ని మనం ఒప్పుకుందామా ఊరుకుందామా? అలా ఒప్పుకోవడం ఎలా జరుగుతుంది భవాని? ఎవరి ఇష్టం వాళ్ళది, అమ్మవారి మీద మాకు నమ్మకం ఉంది, ఎవరైనా మాల వేసుకోవచ్చు, ఎవరైనా పూజ చేసుకోవచ్చు. ఇంతమంది దేవుళ్ళు ఎట్లుంటారు, ఒక క్రీస్తే ఉన్నాడు, ఆ హిందువులకి ఇంతమంది దేవుళ్ళు, వాళ్ళందరినీ పూజిస్తే ఏమవుతుంది, అది ఇదని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకి హక్కు ఉందా అసలు మన మతం గురించి మాట్లాడడానికి? హక్కు లేదు భవాని, మన గురించి మాట్లాడడానికే ఆయనకి అసలు హక్కు లేదు. అలా మాట్లాడడం కూడా చాలా తప్పు. మీరు అటు ఫాలో అవుతున్నారా? మీరు మీకేమనిపిస్తున్నది అమ్మా ఇదంతా చూస్తుంటే, హిందూ మతం మీద దాడి కింద కనిపిస్తున్నదా, లేదంటే ఆయన పైచ్యం అనుకోవాలి, ఏమనుకోవాలి? అదే వీళ్ళు ఎలా చెప్పారో, హిందీ మతం మీద దాడి చేయకూడదు. మీరు చెప్పండి సార్, ఏంటి ఇది, దీనికి సంబంధించి మీరు మాల ఎన్నేళ్ళ నుంచి వేస్తున్నారు? నేను 10 ఏళ్ళ నుండి. 15 సంవత్సరాల నుంచి మాల వేస్తున్నారు. మీకు ఎప్పుడన్నా తేడా కనిపించిందా, అంటే కులాలు మతాలు అన్నవి ఎక్కడన్నా ఉంటాయి? ఏమీ లేదండి, కుల మతాలు ఏమి లేవు. కానీ చాలా కుల మతాలు ఉన్నాయి, మిగతా వాళ్ళు అణగదొక్కుతున్నారు, ఇలాంటివన్నీ చెప్తుంటే కంచాయిలయ్యా మీకు బాధ అనిపిస్తున్నది? బాధ అనిపిస్తుంది. మరి ఏం చేయాలి దీనికి, జవాబు ఏం చేద్దాం? ఇంకా ఆయన ఏం చేయాలన్నది ఏం చెప్పట్లేదు. మతానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నది చెప్పమ్మా మీరు. మన మీద ఎందుకు దాడి చేయాలి? మనం ఒకళ్ళ జోలికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు మన జోలికి వస్తే ఎలాగ మరి? అది మంచి పద్ధతి కాదు. మన పూజ మనకు ఉంటుంది, కానీ ఇలా ఆవు గురించి మీరు చెప్పారు కదా, అది మన లక్ష్మీ కటాక్షం గురించి మనం పూజ చేస్తాం. ఆవుల్ని గేదెల్ని మన అనే హక్కు వాళ్ళకి లేదు. అసలు బర్రెలు పెంచాలి మీరు, ఆవుని పూజించడానికి, ఆవు పాలు తాగడానికి మీ హక్కే ఉంది. కృష్ణుడు కూడా బర్రెల్ని మేపాలి కానీ ఆవులని ఎట్లా మేపుతాడని ఆయన మాట్లాడుతుంటే ఏం చేయాలి? లక్ష్మీ కటాక్షం గురించేనండి, ఆవులు ఎందుకు మేపకూడదు? మనం నమ్మట్లేదమ్మా, లక్ష్మీ లేదు, ఏమీ లేదు, అంతా ఒత్తిదే, ఆవుల్ని కోసుకు తినాలి, ఆ బర్రెల్ని మేపుకోవాలి అన్నది చెప్తుంటే మరి ఉండదు. మనం ఆవులను మేపాలి, ఆవులను పూజించాలి, అది లక్ష్మీదేవి. మనకి లక్ష్మీదేవి కృష్ణుడు ఎలాగో లక్ష్మీదేవి సమర్థించింది అది. ఆయన ఆయన పాపానికి ఆయన పోతాడని ఊరుకుందాం, దాని వల్ల అవ్వట్లేదు కదా. అది చూసుకుంటాడండి, దేవుడే చూసుకుంటాడు, పరమాత్ముడే, అది మనం అనుకునే అవసరం లేదు. మన గురించి అన్ని టైంలో దేవుడు చూసుకుంటారు, ఆ లక్ష్మీదేవిని అవి అనవలసిన అవసరమే లేదు. మన పరిపూర్ణానంద వంటి మన స్వామీజీలని తోలనాడుతుంటే ఏం చేయాలి? మన స్వామీజీలని తిట్టి నువ్వు స్వామీజీవా, నీ అమ్మ ఎవరు, నీ తాత ఎవరు, నీ తండ్రి ఎవరు అని మాట్లాడుతుంటే మనం ఊరుకోవాలా, రోడ్డు మీదకి వెళ్ళాలి? అవును, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా స్వామి. ఇప్పుడు మేము అంటే అమ్మవారిని పూజిస్తున్నాము, మాకు నమ్మకం ఉంది, మేము దానివల్ల మేము ఉపయోగపడుతున్నాము. ఎందుకంటే ఆ భవానీని మేమేమీ అనలేదు కదా, అలాంటప్పుడు ఈ భవానీలు అనడం కూడా ఆ భవానీ కూడా కరెక్ట్ కాదు. ఆయన భవాని తెలుసుకోవాలి, తెలుసుకొని అయ్యో మేము ఇంత ఇచ్చేస్తున్నాం కదా, వాళ్ళు ఏదన్నా మమ్మల్ని అనట్లేదు, అనలేనప్పుడు వాళ్ళు కూడా మేము అనకూడదు అని తెలుసుకోకుండా మాట్లాడితే మరి సరైన చర్యలు తీసుకోవాలి భవాని. చట్టపరంగా తీసుకోవాల్సింది భవాని, మా భక్తి మేము వేసుకుంటున్నాము, అలా మాల వేసుకున్నామని మనం మమ్మల్ని అలా చూడ విమర్శించకూడదు కదా. వాళ్ళు దాల్కుంటుంది, మన మనకుంటుంది, చట్ట ప్రకారంగా తీసుకోవాల్సిందే. కంచి ఐలయ్య మీద చట్ట వ్యతిరేకంగా అయితే తాము వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే హిందువులు శాంత స్వభావాలు. కానీ ఆయన గురించి ఆయనే ఆలోచించుకోవాలి. అలాగే రేపు పొద్దుట చట్టపరంగా ఏవైనా చర్యలు ఉంటే తప్పనిసరిగా కంచి ఐలయ్య మీద తీసుకోవాల్సిందే అంటున్నారు. తమ స్వాములను కానీ హిందువులను కానీ
కళంకపరిచేలాగా మాటలు మాట్లాడితే సహించేది లేదని భవానీ మాతలు కానీ భవానీలు మా అంటున్నారు. విమర్శించకూడదు అసలు, అమ్మవారు అంటే శక్తి ప్రవృత్తి అని అంత విమర్శించగల తల్లి, మహిమగల తల్లి, ఆ తల్లిని అసలు విమర్శించడానికి ఆ భవానికి అరగతే కాదు. అలా ఏదన్నా జరిగినట్టుగా చట్టపరంగా ఏమన్నా తీసుకోవాల్సింది ఉన్నది. రైట్, ఇది చూస్తున్నాం మనం. కంచి ఐలై మీద చాలా తీవ్రంగా వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి ఎందుకు చేయాల్సి వస్తుంది? మా బతుకు మేము బతుకుతుంటే, మా దేవుళ్ళని మేము కొల్చుకుంటుంటే, మా అమ్మవారి దగ్గరికి మేము వెళితే, మా దేవుడి దగ్గరికి మేము వెళితే, మా కృష్ణుని మేము పూజ చేసుకుంటే మీకెందుకు అన్నది ప్రశ్నిస్తున్నారు. ఆయన మరి ఏమన్నా జవాబు చెప్తాడేమో చూద్దాం. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్ భారత్ టుడే విశాఖపట్నం. అది విశాఖ వాసుల అభిప్రాయం ఇలా ఉంటే, అటు నల్గొండ జిల్లా ప్రజలు స్వామీజీకి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. కంచాయిలయ వ్యాఖ్యల్ని పూర్తిగా నిరసిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కంచి ఐలయ్య గత కొద్ది రోజులుగా హిందూ జాతిపై చేస్తున్న విమర్శలు తీవ్ర గందరగోళాన్ని లేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఇటు బీసీలను ఇటు దళితులను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ రోజుకో యొక్క కొత్త విషయాలు మాట్లాడుతూ ఇటు హిందూ జాతి మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కంచి ఐలయ్య చేస్తున్న ఈ వ్యాఖ్యలపైన నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటు హిందువులతో పాటు బీసీలు ఇటు దళితులు కూడా ఆ కంచాయిలను తీవ్రంగా విమర్శిస్తూ ఆయన యొక్క చేస్తున్నటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లాకు చెందినటువంటి బీసీ దళిత నాయకులతో పాటు అన్ని సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, యొక్క కంచాయిలే చేసిన యొక్క వ్యాఖ్యల పట్ల ఇటు హిందూ జాతిని కావచ్చు ఇటు బీసీ ఎస్సీ దళిత అన్ని తేతమ్యం లేకుండా అందరిని కూడా విమర్శిస్తున్నారు. మీ యొక్క అభిప్రాయం ఏంది? ఈరోజు భారతదేశంలో హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం విదేశీ శక్తులు చేతులు కలిపినటువంటి కంచాయిలయ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇప్పటివరకు గల్లీ దాకా ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నటువంటి వ్యక్తి కంచాయిలని మేము ద్వేషిస్తున్నాము. ఈ దేశం చూడ బహిష్కరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక యాదవ కులంలో పుట్టినటువంటి బీసీ ఐలయ్య ఐలయ్య గారు ఇప్పుడు ఈ సమాజాన్ని నాశనం చేయడం కోసం విదేశీ శక్తులైనటువంటి క్రైస్తవ మతాలకు కమ్యూనిస్టు పార్టీలకు దాసోహం చేస్తూ హిందువులో ఉన్నటువంటి వివిధ కులాలని టార్గెట్గా చేసుకొని వారిపై విమర్శలు చేయడము ఇలాంటివన్నీ తగదు. ఇకపై ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మేము ఎవరు ఊరుకోము. ఈ దేశం నుంచి బహిష్కరించేంత వరకు మీ మీద పోరాటం చేస్తాం. ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా కూడా దళితుల పట్ల బీసీల పట్ల ప్రేమ ఒలకపోస్తున్నటువంటి కంచర గాడిద కంచలయ్య ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని గత రాత్రి మాట్లాడినటువంటి నీ యొక్క మాటలకు స్వామీజీ మీద పరిపూర్ణానంద గారి మీద వారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావన తెస్తూ నీకు సిగ్గు లజ్జ లేకుండా ఒక సన్యాసికి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలను తెరమీదికి తీసుకొచ్చినటువంటి కంచర ఐలయ్య నువ్వు వెంటనే బేషరతుగా పరిపూర్ణానంద స్వామి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు దళిత జాతి పట్ల ఈరోజు గుళ్ళోకి రాణిస్తలేరు. వైశ్యులకు వారి యొక్క ఆస్తుల పట్ల నీ ఆక్రోశాలను వెళ్ళగక్కుతున్నటువంటి సమాజంలో నేను దేవాదాయ ధర్మాదాయ శాఖలో 14 సంవత్సరాల నుంచి ఎండోమెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. నేను పనిచేస్తున్నటువంటి ఆ కుటుంబ నేపథ్యం కూడా పనిచేస్తున్నటువంటి దీపాల నేపథ్యం కూడా నాది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే నల్లగొండ పట్టణానికి రా, ఖబర్దార్ నీకు ఎస్సీల సంగతి ఏందో బీసీల ఐక్యత ఏందో నీకు ఒకసారి చూపించి ఆ రోజు నుంచి దేశం దాటే వరకు కూడా నేను తరిమి కొట్టే ఒక అవకాశం నల్లగొండ పట్టణం నుంచే నాంది పలుకుతుంది. ఈరోజు దేవాదాయ ధర్మదాయ శాఖలో ఒక ఎస్సీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు వైశ్య కుటుంబ పరిపాలన ఉన్నటువంటి ఒక దేవాలయంలో కూడా నేను దర్జాగా పనిచేసుకుంటున్నాను. ఈరోజు అక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరి నీకు వస్తున్నటువంటి నొప్పేందో, నీకు సంబంధించినటువంటి వరకు నీ యొక్క మేధావితనాన్ని నేనేదో మేధావని చెప్పుకుంటూ పిచ్చేడు చేతిలో రాయి ఉందన్నట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును తుంగలోకి తొక్కితే నిన్ను కూడా బొందబెట్టే రోజు దగ్గరలో ఉందన్న సంగతి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్సీల పట్ల బీసీల పట్ల నీకు నిజమైనటువంటి గౌరవం ఉంటే, నిజమైనటువంటి ప్రేమ ఉంటే వారి కుటుంబాలను ఆదుకోవడానికి నీ జీతాన్ని ఎంత ఇస్తున్నావు, వాళ్ళ కుటుంబాన్ని ఆడుకోవడానికి నీ ఆస్తులను ఎంత ఇస్తున్నావు? ఈరోజు స్వామీజీలు సాధు సంతసులు దేశవ్యాప్తంగా కూడా వారి యొక్క వచ్చినటువంటి ఆశ్రమాలలో ఎంతమంది ఆశ్రమాన్ని ఆశ్రయాన్ని కల్పిస్తున్నారో నువ్వు గమనించాలి. ఖబర్దార్ కంచాయిలయ్య, నువ్వు వెంటనే పరిపూర్ణానంద స్వామి గారికి హిందూ సమాజాన్ని పట్ల వెంటనే క్షమాపణ చెప్పకపోతే నీకును దేశం దాటే వరకు తరిమి తరిమి ఎస్సీ బీసీలో కొడతారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది, ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాం. కంచాయిలయ్య, నువ్వు చేసిన పని ఏంటంటే నువ్వు చేసేదేమో టీమాస్ పని అంటే అదేంటి, కమ్యూనిస్టుకు సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండే వ్యవస్థ. పోయి అమెరికా వాడి దగ్గర అడుక తింటావు, చేసే పని ఏమో కమ్యూనిస్టుకు దగ్గర ఉండి పనిచేస్తావు. అంటే కమ్యూనిస్టుకు అమెరికాకు సంబంధం ఏమైనా ఉందా? కమ్యూనిస్టు వ్యతిరేక అమెరికాను వ్యతిరేకించే కమ్యూనిస్టు కమ్యూనిస్టు దేశం అసలు. కమ్యూనిస్ట్ అనే వ్యవస్థ ఏంటంటే అమెరికాను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అదే అమెరికా దగ్గర పోయి నువ్వు అడక తింటున్నావు అంటే నీ తత్వం ఏంటంటే అసలు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది? స్వాతంత్రం రాకముందు భారతదేశం యొక్క
ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత ఉంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత అయింది, మనకు స్వాతంత్రం రాకముందు ఎంత మనం కోల్పోయామనేది నీకు అవగాహన లేదు. ఫస్ట్ అవసరం ఉంటే నీకు కృష్ణదేవరాయ కాలంలో భారతదేశంలో రోడ్ల మీద రాసులు పోసి అమ్ముకున్న భారతదేశం ఇది. ఈరోజు మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వేరే దేశాలు పోయి అడుక తింటున్నా, అడుక తిని వచ్చి నేను ఇక్కడ వీళ్ళకి చదువు చెప్తున్నాను పరిస్థితి నీకు లేదు. నీకు తెలివి జ్ఞానం నీకు తెలివి ఉంటే ఫస్ట్ అసలు భారత పూర్వభాగంలో భారతదేశం యొక్క ఆర్థిక సంపద ఎంతో తెలుసుకుని దాని నుంచి మాట్లాడు. ఈరోజు భారతదేశాన్ని అందరూ వచ్చి లూటీ చేసుకుపోయినారు. ఆ లూటీపై లూటీ చేసిన దేశాల దగ్గర పోయి నువ్వు అడుక తినాల్సిన అవసరం లేదు. నీకు తెలివి జ్ఞానం ఉంటే ఫస్ట్ దాని మీద ఒక రీసెర్చ్ చేసుకుని ఫస్ట్ భారతదేశం ఆర్థికంగా ఎంత నష్టమైంది, మత మార్పిడి ఎంత జరిగింది, ఇవన్నిటి మీద అధ్యయనం చేయి. కానీ ఇక్కడ ఉన్న జనాల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టుకుని ఏదో పబ్బం గడుపుకోవడం అంటే నీ అంత నీచు నిక్రు కమ్యూనిటీ కాడు ఇంకోటి లేనేలేడు. ఇంకో విషయం, మేము ఇదే నల్లగొండ నుంచి మేము డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు వచ్చి నల్లగొండలో ఉండి మాట్లాడగలిగే శక్తి ఉందా నీకు? పూర్వవైభవం భారతదేశము, స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రం పూర్వ వైభవం, స్వాతంత్రం తర్వాత భారతదేశం గురించి ఏమైనా డిబేట్ చేయగలుగుతావా నీకు చేతనైతే చెయ్యి. మేము నల్గొండ ప్రజలుగా సిద్ధంగా ఉన్నాం. పరిపూర్ణంద స్వామీజీని నువ్వు అన్నందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పరిపూర్ణంద స్వామి దగ్గర కులాలకు అతీతంగా అందరూ ఒక దగ్గర ఉంటారు. నీ దగ్గర మటుకు కొన్ని కులాలే ఉంటున్నాయి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వేమో కులాలను విభజించి పనిచేస్తున్నావు. పరిపూర్ణంద స్వామి దగ్గర మటుకు అన్ని కులాలు కలిసి సమైక్యంగా వాళ్ళు ఒక దేశానికి వ్యవస్థకు ఉపయోగపడంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అది మీరు చెప్పండి. ఈ యొక్క కంచాయిలయ్య ఇటు తీవ్రంగా చేస్తున్నట్టు విమర్శలు పెట్టడం చేస్తుంది. ఈరోజు కంచాయిలయ్యను మేధావి అని చెప్పుకుంటున్న ఈ కంచాయిలయ్య ఏదైతే ఉన్నాడో ఈ సమాజంలో విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే పని యూనివర్సిటీలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఈయనను రిసీవ్ చేసుకున్న పరిస్థితిలో లేరు. ఈయన చెప్పే వాక్యాలు వినే పరిస్థితుల్లో విద్యార్థులు లేరు. ఈయన చెప్పే మాటలు వినకుండా వీళ్ళను ఇతను కంచాయిలను విద్యార్థులు యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళగొట్టారు. ఆ బయటికి వెళ్ళగొట్టిన కంచాయిల ఈరోజు సమాజం మీద పడ్డాడు. సమాజం మీద పడి ఏదైతే హిందుత్వంలో కావచ్చు, ఈరోజు మేధావులు కావచ్చు, ఈరోజు స్వామి పరిపూర్ణానంద స్వామిజీని కావచ్చు, ఈరోజు గవర్నమెంట్లో ఉన్న మంత్రులను కూడా తిట్టే పరిస్థితికి వచ్చింది ఈరోజు. ఎమ్మటే ఇప్పటికైనా ఎమ్మటే గవర్నమెంట్ తక్షణం చర్యలు తీసుకోవాలా, కంచాయిని అరెస్ట్ చేయాలా. ఈరోజు ఏదైతే ఆర్య వైశ్యులు ఎవరైతే వైశ్యులు ఉన్నారో వీళ్ళకందరూ యావత్ సమాజం అంతా తోడుగా ఉంటుంది. ఈరోజు మనమే ఈరోజు ఆ వైశ్యులమే చెప్తారు, ఈరోజు దళితులు తిడుతున్నాడు, అదేవిధంగా ఈరోజు బీసీలను తిడుతున్నాడు. అనేక మీద చిచ్చు పెట్టి ఈరోజు అనేక కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఈరోజు కంచాయిల చేస్తున్నాడు. తక్షణమే ఈయన మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నాయి. ఈరోజు కంచాయిలయ్య మాటలను బట్టి ఆయన చేసే చేష్టలు బట్టి చాలా ఖండిస్తున్నాము. ఈరోజు కంచాయిలయ్య హిందుస్థాన్లో పుట్టి ఈ హిందుస్థాన్లో ఈ భరతఖండంలో పుట్టినవాడు మొత్తం హిందూ. అతను హిందుస్థాన్లో పుట్టి అతని మేధావి వర్గాన్ని కించపరుస్తున్నాడు. అతను చేసే పనుల వల్ల ఆర్యవైశ్యులు చిన్నచూపుగా భావిస్తున్నారు. మరియు మళ్ళీ స్వామీజీని మాట్లాడిన దాన్ని బట్టి వీళ్ళందరినీ మేమందరం ఖండిస్తున్నాం. కాబట్టి కంచర్లే బుద్ధి తెచ్చుకొని మంచి మనసు మార్చుకొని మారాల్సిన పని ఉన్నది. దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అతనిపై తగిన చర్య తీసుకొని ప్రభుత్వం వాళ్ళు కూడా అతన్ని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు కంచాలయ్య గారు మాట్లాడుతున్నటువంటి వాక్యాలు చూస్తుంటే అసలు ఇంట్లో ఉండే ఒక కుక్కని అసలు కుక్కని ఏ విధంగా చూస్తామో అది చెప్పినట్టు వింటుంది. అసలు ఈరోజు మనిషిని కూడా అసలు నువ్వు మనిషిని మనిషిలాగా బతకవనే పరిస్థితికి కంచాయిలయ్య గారికి చెప్పాల్సి వస్తుంది. అసలు హిందూ సమాజం పట్ల వారు వ్యవహరించినటువంటి మాటలు చూస్తుంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది. అసలు నిన్న జరిగినటువంటి టిబెట్లో చూస్తే అసలు గోమాతని అసలు ఒక పాప పుట్టిన తర్వాత ఆ తల్లికి పాలు పాపకు సరిపోతే అసలు పాలు ఆవు పాలు పట్టమని చెప్తారు. కానీ అసలు బర్రె పాలు ఎందుకు పట్టారు, ఆవు పాలు ఎందుకు పడతారు అని దాని క్వశ్చన్. అసలు ప్రొఫెసర్గా మాట్లాడవలసిన మాటలు కాదు అవి. అసలు ప్రొఫెసర్ అసలు ఈ దేశంలో పుట్టిన వ్యక్తి అయినా అసలు పాకిస్తాన్లో పుట్టిందా? ఇప్పుడు స్వామీజీని పట్టుకొని అసలు పాకిస్తాన్లో ఉండడానికి గీడెందుకున్నా? అసలు అతను ఎవరని అసలు సన్యాసి గురించి అసలు అసలు వాళ్ళు చేసేటువంటి విషయాలు చూస్తుంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ప్రొఫెసర్గా మాట్లాడవలసిన మాటలు కాదు అవి. స్వామీజీ ఎంతో మందికి వాళ్ళు ఉపన్యాసం ఇస్తుంటారు, అటువంటి దాంట్లో కులము అనేటువంటి ఎటువంటిది రాకుండా ఈరోజు కుల మతాల మధ్యలో చుట్టుపెట్టి అందరి మధ్యలో విభేదాలు తీసుకొస్తూ స్మగ్లర్లు అంటూ అసలు మన జరిగినటువంటి దాంట్లో స్మగ్లర్లు అనే పదానికి కూడా సమాధానం చెప్పకుండా అసలు తిగమక పడుతుండు. అసలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అసలు దేశద్రోహిగా వ్యవహరిస్తున్నాం. ఇటువంటి కంచాలు అసలు దేశంలో ఇవ్వడానికి వీలేదని తెలియజేస్తున్నాను. అయితే అందరూ కూడా ఒకటే చెప్తున్నారు,
కంచి ఐలా ఏదైతే పిచ్చి పట్టిన కుక్కలా వ్యవహరిస్తున్నాడని, అది కంచి ఐలను వెంటనే అరెస్ట్ చేయాలని, చేయనట్లయితే కంచి ఐలా భర్తం పడతామని అంటున్నారు. ఒకసారి అందరూ కూడా కంచి ఐలయ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కంచి ఆలయను భారతదేశం నుంచి వెళ్ళగొట్టే వరకు కూడా మేము పోరాడతామని, అదేవిధంగా ఈ యొక్క కంచి ఐలయ ఏదైతే ఇటు హిందూ జాతిని ఇటు బీసీలను ఎస్సీలను ఏదైతే మనోభావాలను దెబ్బతీస్తుందో ఈ కంచి ఐలయ వెంటనే బీసీలకు దళితులకు క్షమాపణ చెప్పాలని, చెప్పకున్నట్లయితే కంచి ఐలయను ఉరికించి కొడతామని నల్గొండ వాసులు అంటున్నారు. ఇప్పటికైనా కంచి ఐలయను వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేసి ఇటు హిందూ జాతితో పాటు ఎస్సీ బీసీ యొక్క కులాలకు వెంటనే కంచి ఐలయ క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా స్వామి పరిపూర్ణానంద స్వామీజీని ఏ విధంగానైతే దుర్భాషలాడిండో ఆ పరిపూర్ణానంద స్వామిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా నల్గొండ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కిరణ్ భారత్ టుడే న్యూస్ నల్గొండ. ఇప్పటివరకు మనం నల్గొండ జిల్లాలోని యువకుల స్పందనను చూసాం. స్వామీజీ తన అనుగ్రహ భాషణంలో కావచ్చు, ప్రవచనంలో కావచ్చు, తన సందేశంలో కావచ్చు, ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన ఒక కులాన్ని కించపరిచే విధంగానూ ఒక మతాన్ని కించపరిచే విధంగానూ ఎప్పుడూ వ్యాఖ్యానించారు. అటువంటిది కంచైలయ్య అనే ఒక మేధావి ముసుగులో కుహనా మేధావి ఈ కులాల మధ్య చిచ్చు రేపే విధంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లాలోని యువకులు చాలా ఆగ్రహంగా చెప్పిన విజువల్స్ని ఇప్పటివరకు మనం చూసాం. ప్రస్తుతం తిరుపతికి వెళదాం. తిరుపతిలో మా ప్రతినిధి గిరి అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలియజేస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతిలో హిందుత్వం నిలబడాలని చెప్పి పోరాడినటువంటి పరిపూర్ణానంద సరస్వతి స్వామివారిని ఒక ప్రొఫెసర్ సాయి వ్యక్తి దూషించడంపై తిరుపతిలో ఆందోళన వస్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ కులానికి మతానికి అతీతంగా ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్కి సంబంధించి ఏమంటారు, ఎందుకు ఈ మీరు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఈరోజు కంచి ఐలయ్య అనే వ్యక్తి నిన్న రాత్రి డిబేట్లో స్వామి పరిపూర్ణానంద స్వామి వారిని ఘోరాది ఘోరంగా అవమానించడం జరిగింది. ఈరోజు ధర్మం కోసం దేశం కోసం పనిచేసేటువంటి స్వామీజీల్ని ఈరోజు కించపరుస్తూ నిన్న మాట్లాడినాడు. ఈరోజు కంచి ఐలయ్య అనే వ్యక్తి ఒక ప్రొఫెసర్గా ఉంటూ ఈరోజు స్వామీజీలు ఆయన కూడా తెలుసు, ఈరోజు స్వామీజీలు అనే వ్యక్తులు సన్యాసం తీసుకునేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బంధాలన్నింటినీ కూడా తెంచుకుంటారు. అంటే వాళ్ళకి తల్లి తండ్రి అన్న అక్క తమ్ముడు చెల్లి ఇలాంటి బంధాలన్నింటినీ కూడా వదులుకొని దేశం కోసం ధర్మం కోసం సన్యాసంలోకి వస్తారు. ఈరోజు అటువంటి స్వామీజీల్ని నిన్న పట్టుకుని మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, మీ రూట్స్ చెప్పండి అనేసి అడగతాన్నాడు. అంటే అతను చాలా తెలివిగా వాళ్ళు చెప్పరని తెలుసుకుని కోట్లాది మంది చూసేటువంటి సమయంలో స్వామీజీని ఈరోజు నిన్న అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే స్వామీజీ సన్యాసం తీసుకుంటారో, ప్రతి ఒక్క స్వామీజీ సన్యాసం తీసుకుంటారో, వాళ్ళ బంధాలన్నింటినీ కూడా తెంచుకుని వస్తారు. ఆ రోజు నుంచి స్వామీజీకి ప్రతి ఒక్క స్త్రీ తల్లితో సమానం. ఈరోజు పరిపూర్ణానంద స్వామి వారికి కొన్ని కోట్లాది మంది ఈరోజు తల్లులు ఉన్నారు. నిన్న ఆయన అడిగినారు, ఒక తల్లి పేరు అయితే చెప్తారు, కోట్లాది మంది తల్లుల పేరు ఎక్కడ చెప్తారండి? కంచి ఐలయ్య గారు, మీరు పురాణాలు చదివినాము, వేదాలు చదివినామన్నారు, మరి ఈరోజు ఒక స్వామీజీ, ఒక వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి సన్యాసం తీసుకుంటే వారికి ఉన్నటువంటి బంధుత్వం బంధాలు అన్నీ తెగిపోతాయని మీకు తెలియదా? తెలిసే నిన్న కావాలనే ఒక వాంటెడ్గా ఆ ప్రశ్నను అడిగి డిబేట్లో స్వామీజీ ఓడిపోయినట్టు దాన్ని చిత్రీకరించి ఫేస్బుక్ అకౌంట్లో ఏదేదో స్వామీజీని నానా మాట్లాడుతున్నారండి. మీకు ఫస్ట్ వేదాలు తెలుసుకోండి. అందరూ కూడా అన్న తమ్ముడు అక్క చెల్లి ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదైతే అనుకుంటారో అందరూ కూడా తల్లులే. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది మూర్ఖులు సన్యాసులు యదవులు ఉన్నారు, స్వామి మీద ఏదంటే అది అసభ్యకరంగా పోస్టులు పెడతానారు, దాన్ని హైలైట్ చేస్తాను నిన్న. మేము అన్ని యూట్యూబ్లో చూసినాం. ఖచ్చితంగా కంచైలయ్య మీద మేము కూడా ఈరోజు కేసు పెట్టబోతున్నాము. తక్షణమే చంద్రబాబు గారికి హిందువుల మీద ఏదైనా ఇష్టం ఉంది అంటే తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా హిందూ సంస్థలన్నీ కూడా డిమాండ్ చేస్తాం. నిన్న నిన్న విషయము టీవీలో చూసిన తర్వాత చాలా బాధాకరమైన విషయము. మాకు పరిపూర్ణానంద సమితి కొన్ని ఏళ్లుగా తెలుసు.
మేము వెళ్తూ కూడా వస్తాము. ఆయన చేసే కార్యక్రమాలు ఎన్నో వేల కొద్దీ మేము చూసాము. అందులో కొంతవరకు కొంత మేము పాల్గొన్నాము. దేశం కోసము ప్లస్ గో సంరక్షణ, పేద పిల్లలు చదివించడము, విద్య, ఆరోగ్య అన్ని విషయాల్లో ఆయన ప్రతి గ్రామం స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ దేశమంతా తిరిగి ప్రతి దేశం సంరక్షణగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇది చేసి వచ్చినాడు. ఆయన మొత్తం అన్ని బంధాలు వదులుకొని సన్యాసం తీసుకొని నిత్యం భారతదేశం కోసం, హిందూ ధర్మం కోసం ప్రతి నిత్యం పాటుపడే మహానుభావుడు. సాధారణమైన ఇది కాదు. అవి మేము కళ్ళారా కొన్ని చూసి అనుభవాలతో మేము చెప్తున్నాము. సాక్షాత్తు దేవుణ్ణి అంటూ మేము చూడలేదు, కానీ ఆయన్నే చూసి ఆరాధించుకునే వాళ్ళల్లో మేము ఒకరమే. అంటే కంచి ఐలయ్య గారు ఈరోజు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన కులమత భేదాల సంస్కృతి సాంప్రదాయ ప్రకారం అప్పుడు పెద్దలు మహారాజు పరిపాలన కాలంలో వందల సంవత్సరాల క్రితం వర్ణభేదాలు పెట్టి వాళ్ళు ఈ వర్ణం ఇచ్చి అది వాళ్ళ నుంచి ఆర్థిక వ్యవస్థను బట్టి విడతీసి చేశారు. అవన్నీ పోయి వేళ అన్ని కులాలు అన్ని మతాల వారు అనంతముళ్ళ కలిసి బతుకుతున్నాం. అవన్నీ మళ్ళీ కలికి ఈ విడతీసి అందరినీ గొడవలు తీసుకొస్తున్నారు. కులమత భేదాలు భారతీయ సంస్కృతిని విడిపోయి అనేక కులాలు మతాలు కలిసిమెలిసి భారతీయ సంస్కృతి నిలబడుతున్నది. ఇవాళ అటువంటి దాన్ని మళ్ళీ దాన్ని పాడు చేసే ఉద్దేశంలో కులమత భేదాలు రచ్చగొడుతున్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని సరైన చట్టపరమైన చర్య తీసుకోకపోతే ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా త్వరలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో. ఇది ప్రభుత్వం కూడా ఓటు రాజకీయం చేయకుండా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరుతున్నాం. సో అది తిరుపతికి వచ్చినటువంటి యాత్రికులు కూడా ఇక్కడ మనతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా వెంటనే కేసులు లాంటివి పెట్టాలని చెప్పి, వాటిపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కోట హైదరాబాద్ స్టూడియో. తిరుపతి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ, అన్ని టౌన్లలోనూ ఇటువంటి నిరసనలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ప్రజలు ఏమంటారో ఒకసారి విందాం. భారతదేశంలో ఉన్న కులాల మధ్య చిచ్చు పెడుతూ ఎంతో కలిసిమెలిసి ఉన్నటువంటి జాతుల్ని విడదీస్తూ ఆ ప్రకారంగా రాయడం మంచి పద్ధతి కాదని మేము అందిస్తున్నాం ఆయనని. మరి ఎందుకు రాస్తున్నాడో ఏమి రాస్తున్నాడో ఆయనకే తెలియాలది. మేమైతే ఇది ఉపేక్షించామని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాం ఐలయ్యను. ఈనాడు హిందూ దేశంలో, హిందూ భారతదేశంలో ఎన్నో భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నాయి. ఆ కులాలు ఎవరికెవరు తీసుకోకుండా ఎవరు పెద్దలు పంపుతున్నారు. దీంట్లో ఆయన సపరేట్గా తీసుకొని ఎందుకు రాయాల్సి వచ్చిందో ఆయనకే తెలిసాలేదు. ఒక ప్రొఫెసర్ అంటూ తెలివి లేకుండా ఒక వర్గాన్ని ఖండి ఏ ప్రకారంగా మాట్లాడుతున్నాయన. స్వామీజీని కించపరచడము, ఎవరిని కించపరచడం అవసరం లేదు. ఈ భారతదేశంలో ఆయన బతుకాయని బతుకాలి, ఎవరు బతుకు బతుకాలి. దైనందిన జీవితంలో ఎవరు బతుకున్న వాళ్ళే ఆధారపడి బతుకుతుంటారు. కానీ ఆవిడ ఐలయ్య మాత్రము మిడిమిడి జ్ఞానంతో వచ్చి తెలివి తేటలు లేకోకుండా రాస్తున్నాడని చెప్పి మేము ఈ విధంగా ఖండిస్తున్నాం ఆయన. కంచాయిలయ్య చేసిన వ్యాఖ్యల్ని కేవలం ఒక మూర్ఖుడి వ్యాఖ్యలుగా పరిగణిస్తూ వదిలేయాల్సిందేనా, లేక ఈ అంశానికి సంబంధించి ఇంకొకసారి ఇంకెవరిపైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఎలా అడ్డుకోగలుగుతాం? అదేవిధంగా ఒక స్వామీజీ ఆవేదన సమాజానికి అరిష్టం. ఒక స్వామీజీ ఆవేదనకు గురయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు సమాజం లేదా ఈ హిందూ సమాజం అంతా కూడా కులాలకతీతంగా సంఘటితం అవ్వాల్సిన అవసరం లేదా, ఈ అంశం మరొక కోణంలో కనబడుతోంది. ఇక కంచాయిలయ్య చేసిన వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. మొదటి నుంచి కూడా ఒక ఉద్యమానికి సంబంధించి వ్యాఖ్యానించారు, హిందూ ధర్మానికి సంబంధించి వ్యాఖ్యానించారు, ఇప్పుడు ఏకంగా ఒక్కో కులాన్ని విమర్శిస్తూ వెళుతూ ఉన్నారు. అందులోనూ ఒక సన్యాసం స్వీకరించిన వ్యక్తి సర్వసంగ పరిత్యాగి
వ్యక్తిగత విషయాల్లోకి వెళుతూ దూషించే స్థాయికి చేరుకుంటున్నాడు. ఎలా ఈ కంచె ఏలయ్యని ఆపగలుగుతారు? అదేవిధంగా దళిత బహుజనుల వాయిస్ ఏంటి, వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తున్నారు? ఇటువంటి అనేక అంశాలతో సాయంత్రం 7 గంటలకు ఇదే అంశానికి సంబంధించిన ఒక కంక్లూడింగ్ డిబేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం.